smoking and consumption of alcohol is injurious to health. మనం దేవుడు సృష్టించిన మనుషులు. చాలామందికి ఏదో ఒక దురలవాటు ఉండే ఉంటుంది, కానీ ఎక్కువ మందికి పొగ తాగటం అలవాటు ఉంటుంది. కొంతమంది అదే పనిగా రోజు డబ్బాలకు డబ్బాలు తాగుతూనే ఉన్నారు. కొంతమంది ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, కొంతమంది ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, కొంతమంది లవ్ ఫెయిల్ అయినప్పుడు, ఇలా ఏదో కారణంగా పొగ తాగుతూ వారి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో నేను ఒకను. నా పేరు కుమార్. స్మోకింగ్ చేయకుండా ఏ రోజు లేను. అది నాకు ఏదో రకంగా అలవాటైంది. నా చిన్నప్పటి నుండి నేను స్మోకింగ్ చేస్తున్నాను. కొంతమంది మానే అన్నారు, కొంతమంది పర్లేదన్నారు, ఇంకొంతమంది అయితే ఎంకరేజ్ చేశారు. సడన్గా ఒకరోజు ఈ డ్యామ్ ఎప్పుడు నిండలేదా? మీది ఈ ఊరు కాదా? కాదు, మరి వరంగల్. స్టడీ కోసం ఈ ఊరికి వచ్చాం. బ్యాచిలర్సా? అవును బ్రో. పేర్లేంటి? నా పేరు శేఖర్. వీళ్ళ పేరు కార్త. నా పేరు కుమార్. రండి, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. అలా వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడింది. ఏం తీసుకుంటారు? హే, మా ఇద్దరికి ఏమొద్దు. దమ్మేస్తారా దమ్ము? అయ్యో, మాకు అలవర్లేదు. అయ్యో, గుడ్ బైస్ అన్నమాట. బాబాయ్, ఒక లైట్ ఇవ్వు. మీ రూమ్ ఎక్కడా? పక్కనే. హాయ్. హాయ్. పక్కనే ఇంకో రూమ్ ఉంది. మీ రూమ్ చాలా బాగుంది. ఎంజాయ్ అంటూ రోజు ఎన్ని తాగుతావు బ్రో? చెప్పలేం, నా మూడుని బట్టి. ఏమొస్తుంది? కిక్కు, మత్తు, తలనొప్పి పోతుంది. అబ్బో, తాగే ప్రతి వాళ్ళు భలే చమత్కారంగా సమాధానం చెప్తారే. అంతా ఇందులోనే ఉంటుంది. అవునా? ఒకసారి నాకు ఇవ్వు. కోడితే 32 పనులు రాలుతాయి. పిచ్చి పిచ్చి అలవాటు చేసుకోవడానికి మనం ఇక్కడ రాలేదు. లైట్ కార్తిక్, వాడు చెప్పింది కరెక్టే. కొత్త వాళ్ళు చేసుకోకు. ఆ తర్వాత మేం బాగా దగ్గరయ్యాం. నేను స్మోక్ చేస్తూ ఉండేవాడిని, వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. అన్నీ షేర్ చేసుకున్నాం, ఒక సిగరెట్ తప్ప. కలిసి చాలా చోట్ల తిరిగాం, ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. చాలాసార్లు నన్ను సిగరెట్ మానిపించడానికి కార్తిక్ ట్రై చేసేవాడు, కానీ తన వల్ల కూడా కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళకి ఎగ్జామ్స్, వాటికి ప్రిపేర్ అవుతున్నారు. 3 రోజుల్లో ఎగ్జామ్స్, చాలా టెన్షన్గా ఉందిరా. ఏం ఆలోచించకుండా చదువురా. ఎవర్రా? ఏం లేదే, చదువుకో. ఏంట్రా డల్గా ఉన్నావు? శ్రావణికి పెళ్ళంట్రా. ఏంటి, నీకెలా తెలుసు? ఆ రోజు మనం చదువుతూ ఉంటే మెసేజ్ వచ్చింది. అది తనే, నాకు మ్యారేజ్ సెట్ అయింది, నన్ను కలవకు, నాకు మెసేజ్ చేయకు, కాల్స్ కానీ ఏం చేయకు అని మెసేజ్ చేసింది. అమ్మా, ఎంత నడ్డించిందిరా. లవ్ చేసినట్టు నమ్మించింది కదరా, దాన్ని ఊరికి వదలద్దురా. వదిలేరా. ఎక్కడికి రా, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేరా. రే, ఒక్కడే వస్తున్నావేంటి? కార్తీక్ ఎక్కడ?
ఈ తాగితే బాధలు పోతాయా? ఎందుకురా? ఫస్ట్ చెప్పు. టెన్షన్ అయితే ఉండదు. సిగరెట్ ఉందా? నువ్వు తాగుతావా? అవును. ఉంటే ఇవ్వు, లేకపోతే వెళ్ళి తీసుకొచ్చుకుంటా. కూర్చో. కూల్ కూల్, వెళ్ళదా వెళ్ళదా. ఒకటి నన్ను మోసం చేసింది బ్రో. ఓహో, అయితే తాగాల్సిందే. చాలా లవ్ చేసింది బ్రో. అది కూడా చేసినట్టు నటించింది. చివరకు మోసం చేసింది. దానివల్ల ఎగ్జామ్ కూడా బాగా రాయలేదు. వాడు బాధపడుతూ ఉంటే వాడిని ఎలా ఓదార్చలో తెలియలేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు మోసం చేయడం కామనే, ఇలా ఒంటరిగా మగాళ్ళు ఏడవడం కూడా కామనే. అందుకే మావాడి విషయాన్ని లైట్ తీసుకున్నాను. తర్వాత నుండి శేఖర్ సిగరెట్కి బాగానే అలవాటు పడ్డాడు. మేమిద్దరం తాగుతుండేవాళ్ళం, కార్తిక్ చూస్తుండేవాడు. వాడు తాగడు, మమ్మల్ని తాగనీయకుండా ఆపలేడు. శేఖర్ ఒంటరిగా తాగడం మొదలుపెట్టాడు. దానికి బానిసయ్యాడు. రెస్ట్ లేకుండా రూమ్లో తాగుతూనే ఉన్నాడు. అలాంటి టైంలో ఒకరోజు, ఇక్కడికి వెళ్ళావురా? చిన్న పని మీద బయటికి వెళ్ళాను. నువ్వు అప్లై చేసిన జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిందిరా, ఇక్కడ నుంచి అన్ని ఆపీసే. నేను బయటికి వెళ్ళొస్తాను, ఇవి పార్టీ చేసుకున్నాను. ఆ గుడ్ న్యూస్తో వాడి హ్యాపీస్ మళ్ళీ వస్తాయనుకున్నావు. కానీ శేఖర్, శేఖర్ సారీరా కార్తీక్, నా హ్యాపీస్ అన్ని దూరం అయ్యాయి, అవి ఇంకా మళ్ళీ రావు. ఈరోజు మార్నింగ్ రూమ్లో సడన్గా నోట్లోంచి బ్రెడ్ కక్కున్నాను. హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అన్నారు. రోజు ఎక్కువగా స్మోక్ చేయడం వల్లే ఈ క్యాన్సర్ వచ్చింది. ఎలాగో చచ్చిపోతాను, అది అప్పుడైతే ఏంటి, ఇప్పుడైతే ఏంటి? అందుకే నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను. నా చావుకి నేనే కారణం శేఖర్. షిట్ శేఖర్, 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 శేఖర్. గట్టిగా ఆలోచిస్తే వాడి చావుకు కారణం నేనే. వాడికి బాధస్తే ఓదార్చడం మానేసి సిగరెట్ తాగమని ఎంకరేజ్ చేశాను. వాడికప్పుడు ఇవ్వకపోతే వాడు చనిపోయేవాడే కాదు. అంతా దీనివల్లే. ఈ రోజు నుండి నేను సిగరెట్ తాగడం మానేస్తాను. ఎంతో కొంతమందిని మాన్పించేలా ట్రై చేస్తాను. ఒక్క నిమిషం, మీరు దమ్మేస్తారా? అయితే నేడే మానుకోండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చాలామంది చెప్తుంటే వింటుంటాం, కానీ 99% మనుషులు వాటిని పట్టించుకోరు. ఏ కష్టం వచ్చినా తొందరగా దగ్గరకు వచ్చేది ధూమపానం, మద్యపానం. ఇవి దగ్గరికి రాగానే వాటిని తీసుకొని వాటికి బానిసలవుతున్నారు, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీకోసం కాకపోయినా మీమీదే ఆధారపడిన వారి గురించైనా ఆలోచించి ధూమపానాన్ని మానుకోండి, ఆరోగ్యంగా జీవించండి.